गुड मॉर्निंग प्रीवियस क्लास लो मनम कार्बोहाइड्रेट गुरिंचि चूसामु ई क्लास लो मनम प्रोटीन्स गुरिंचि चूद्दाम प्रोटीन्स चाला इंपॉर्टेंट टॉपिक ई टॉपिक मीद पिट्लु एक्कुवगा वस्तायी प्रोटीन्स चूद्दाम प्रोटीन्स प्रोटीन्स ఒక గ్రీకు పదమైన ప్రోటియో నుంచి వచ్చింది ప్రోటియో అనే గ్రీకు పదం నుంచి ప్రోటీన్స్ అనే పదము వచ్చింది దీని ప్రపోజ్ చేసింది ముల్డర్ 1839 లో ప్రపోజ్ చేశారు అంటే ప్రోటియో అంటే అర్థము ముఖ్య పదార్థము దేనికి ముఖ్య పదార్థము అంటే జీవి శరీర నిర్మాణానికి ముఖ్యమైన పదార్థం కనుక ఈ ప్రోటియో అంటే దానికి ప్రోటీన్స్ ముఖ్య పదార్థం కనుక దానికి అర్థం వచ్చింది నెక్స్ట్ ప్రోటీన్లు ప్రోటీన్లు ఏ మూలకాలతో నిర్మించబడతాయి అంటే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఒకటి మీరు గమనించండి నైట్రోజన్ ఈ భూమిపైన జీవులు ఏర్పడడానికి ముఖ్య మూలకం ఎక్కువగా ఉపయోగపడే మూలకం ఈ నైట్రోజన్ ఈ భూమి మీద జీవులు ఏర్పడడానికి ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగపడే మూలకం ఏది అంటే నైట్రోజన్ నెక్స్ట్ ప్రోటీన్లు శరీర నిర్మాణ దారులు జీవ పదార్థం నీరు తర్వాత శరీరంలో తయారవడానికి జీవి తయారవడానికి జీవుల్లో కణాలు తయారవాలన్నా కణజాలాలు అవయవాలు అవయవ్యవస్థ తయారవాలంటే ఈ ప్రోటీన్స్ అనేవి ముఖ్య భూమిక పోషిస్తూ ఉంటాయి నెక్స్ట్ జీవి నిర్మాణానికి ఉపయోగపడతాయి ఉత్ప్రేరపరచు ఎంజైమ్స్ హార్మోన్స్ ప్రోటీన్స్ వల్లే ఏర్పడతాయి ఎంజైమ్స్ అన్ని ప్రోటీన్సే ప్రోటీన్లు అన్ని ఎంజైమ్లు కాదు ఎంజైమ్స్ అన్ని కూడా ప్రోటీన్స్ ఈ ఎంజైమ్లు జీవక్రియల్లో పాల్గొని జీవక్రియలు ప్రేరేపించి జీవక్రియ జరిగేలాగా చేస్తాయి అంటే ఎంజైమ్లన్నీ దేని రూపాంతరాలని చెప్పుకుంటాము ప్రోటీన్ రూపాంతరాలే ఇది కూడా బిట్టే ఎంజైమ్లు ప్రోటీన్ యొక్క రూపాంతరాలు హార్మోన్లు కూడా ప్రోటీన్ యొక్క రూపాంతరాలు ఉదాహరణకి ఇన్సులిన్ గ్లూకాగాన్ ఎటనాలిన్ ఇవన్నీ కూడా హార్మోన్లు ప్రోటీన్ వల్లే ఏర్పడతాయి కానీ రక్తంలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి హెపారిన్ అనేది ఉంటుంది అది మాత్రం కార్బోహైడ్రేట్ తో తయారవుతుంది నెక్స్ట్ వీడియో కణుభారం ఎక్కువ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ వేటి అణుభారం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రోటీన్ అణుభారం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ త్వచాల ద్వారా నిష్క్రమణ చేయలేదు అంటే త్వచాల నుంచి బయటికి వెళ్ళడం బయట నుంచి త్వచాలలోకి రావడం అనేది జరగదు జీవనానికి భౌతిక మూలాధారము జీవనానికి భౌతిక మూల అంటే ఏంటి జీవి ఏర్పడాలంటే ముఖ్యంగా ప్రోటీన్సే కావాలి కనుక జీవనానికి భౌతిక మూలాధారం అని చెప్పడంలో అతిశయోక్తే లేదు ద్రావణీయతల భిన్నత్వం కలిగి ఉంటుంది ద్రావణీయతలో భిన్నత్వం అంటే ఏంటి కరిగే స్వభావంలో భిన్నత్వం జరుగుతుంది అంటే కొన్నేమో కొన్నిట్లో కరుగుతాయి నీటిలో కరుగుతాయి కొన్ని కొవ్వుల్లో కరుగుతాయి అసలు కొన్ని కరగకుండానే ఉంటాయి కాబట్టి భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది నెక్స్ట్ పిహెచ్ ఉష్ణోగ్రత రసాయనాలు వంటి బాహ్య కారకాలకు లోనవుతుంది ఆమ్లాలు క్షారాలు వంటి వాటికి కూడా రసాయన కారకాలకు లోనయ్యి వాటి స్వభావాన్ని ప్రోటీన్ యొక్క స్వభావాన్ని కోల్పోతాయి ఇవన్నీ కూడా డెప్త్ గా ఉండే బిట్సే అప్లికేషన్ మెథడ్ లో అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బాహ్య కారకాల వల్ల ఆమ్ల రసాయన కారకాల వల్ల కూడా ప్రోటీన్ వాటి స్వభావాన్ని కోల్పోతాయి కాబట్టి కొన్నిసార్లు ఏదైనా చర్య జరిగేటప్పుడు ఎంజైమ్లు ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు లేకపోతే పిహెచ్ లో తేడా ఉన్నప్పుడు లేకపోతే ఆమ్ల క్షారాల వల్ల వాటి యొక్క క్రియని తగ్గి లేదా డీనాచురల్ అయిపోవడం వల్ల క్రియ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది ఎందుకని ఎంజైమ్లన్నీ కూడా ప్రోటీన్ చేతే ఏర్పడినాయి కనుక నెక్స్ట్ భార లోహాలు ఆల్కలాయిడ్లు యూరియా కర్బన అతి నీళ్ళలోహిత కిరణాలు అయనిక్ కిరణాల వల్ల ప్రోటీన్ వాటి స్వభావాన్ని కోల్పోతాయి
ఇబిట్టు మనం డెప్త్ గా అప్లికేషన్ మెథడ్ కి వెళ్ళిపోయి చూస్తే జీవుల యొక్క శరీరంపైన ఆ అతినీలోహిత కిరణాలు గాని లేకపోతే అయనీకరణ వికిరణాలు గాని లేకపోతే కొన్ని కార్బన ద్రవణ పదార్థాలు గాని శరీరం మీద పడినప్పుడు శరీరానికి రకరకాలైన వ్యాధులు వస్తాయి. ఉదాహరణకి క్యాన్సర్ వస్తుంది. అతి నీలలోహిత కిరణాలు చర్మం మీద పడినప్పుడు చర్మ క్యాన్సర్లు అనేవి వస్తాయి. ఇక డిఎన్ఏ దాని యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుందంటే శరీరము ప్రోటీన్లతో నిర్మితమైంది కాబట్టి, శరీరం ప్రోటీన్లతో నిర్మితమైంది కాబట్టి ఈ పదార్థాల వలన ఈ కిరణాల వలన శరీరంలో ఉన్న ప్రోటీన్లు వాటి స్వభావాన్ని కోల్పోయినప్పుడు డిఎన్ఏ కూడా వాటి స్వభావాన్ని మార్చుకుంటుంది. కాబట్టి ఈ రకంగా జీవుల శరీరానికి డిఎన్ఏ మారడానికి ఈ ప్రోటీన్లు కారణం అయి ఉంటాయి. కాబట్టి రకరకాల వ్యాధులు రావడానికి ఆస్కారము ఉంటుంది. నెక్స్ట్ ప్రోటీన్ల తయారీకి, ప్రోటీన్ తయారవ్వాలంటే రైబోజోములు అవసరం. రైబోజోములన్నీ జత కడితేనే, జత కట్టి ఆ ప్రోటీన్ని తయారు చేస్తాయి. కాబట్టి రైబోజోములు ఏమన్నారంటే ప్రోటీన్ యొక్క పరిశ్రమలు అంటారు. ప్రోటీన్ యొక్క పరిశ్రమలు అంటే రైబోజోములు. రైబోజోములు 80S రైబోజోములు, 70S రైబోజోములు అవన్నీ కొన్ని జత కడుతూ ప్రోటీన్లని తయారు చేస్తాయి. నెక్స్ట్ అమైనో ఆమ్లాలు కలయిక వల్లే ప్రోటీన్లు తయారవుతాయి. మనము పూల మాల కట్టేటప్పుడు పూలు అటు ఇటు పూలు జత కట్టుకుంటూ దారంతో కట్టుకుంటూ వస్తాం, అప్పుడే పూల మాల అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా పూలు అమైనో ఆమ్లాలు అయితే మాల కట్టడం వల్ల ప్రోటీను చైన్ అనేది తయారవుతుంది. కాబట్టి అమైనో ఆమ్లాలు బంధాలు ఏర్పరచుకొని ప్రోటీన్లు తయారు చేస్తాయి. ఈ మధ్యలో అమైనో ఆమ్లాలకి మధ్యలో బంధాలని పెప్టైడ్ బంధాలు అంటారు. ఈ పెప్టైడ్ బంధాల వలన అమైనో ఆమ్లాలు ఒకదానికి ఒకటి జత కట్టి ప్రోటీను చైన్ అనేది ఏర్పడుతుంది. అందుకే వీటిని ఏమంటారంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అంటారు. అమైనో ఆమ్లాల్ని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అంటారు. నెక్స్ట్ ప్రోటీన్ తయారీకి రెండు దశలు, ప్రోటీన్ తయారవ్వాలంటే రెండు దశల్లో తయారవ్వాలంటే ఈ అమైనో ఆమ్లాలు ప్రోటీన్లుగా మారాలంటే ఇక్కడ రెండు దశలు జరగాలి. ఒకటి అనులేఖనము, రెండు అనువాదము. అనులేఖనము అంటే డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ ఏర్పడడం, అనువాదము అంటే ఎంఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్లు ఏర్పడడం. కణాలలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో డిఎన్ఏ ఉంటుంది, కేంద్రకంలో డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ అనేది రెండు పోగులతో నిర్మితమై ఉంటుంది. ఆ పోగులు విడిపోయి వాటికి కొత్త పోగులు వచ్చి జత కడతాయి. అలా కొత్త పోగులు వచ్చి జత కట్టినప్పుడు అది దాన్ని ఎంఆర్ఎన్ఏ అంటారు, ఎంఆర్ఎన్ఏ అంటారు. అలాగ డిఎన్ఏ నుంచి డిఎన్ఏ పోగుల నుంచి కొత్తగా ఒక ఎంఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని ఏమంటారంటే అనులేఖనము అంటారు. డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ ఏర్పడడాన్ని అనులేఖనము అంటారు. ఎంఆర్ఎన్ఏ ఏర్పడిన తర్వాత దీని మీద సమాచారం ఉంటుంది, కోడింగ్ ఉంటుంది, దీని మీద కోడింగ్ ఉంటుంది. దాని ఆధారంగా ఇక్కడ అమైనో ఆమ్లాలు జత కడతాయి, అమైనో ఆమ్లాలు వచ్చి జత కడతాయి. ఆ రకంగా ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఏర్పడడాన్ని అనువాదము అంటారు. ఓకేనా? ప్రోటీన్లు తయారవడానికి రెండు దశలు ఉన్నాయి. ఒకటి అనులేఖనము, అనువాదం. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడటము, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్లు ఏర్పడము. నెక్స్ట్ ప్రోటీయేజులు. ప్రోటీయేజులు అంటే జీర్ణక్రియలో ప్రోటీన్లను జీర్ణం చేసి అమైనో ఆమ్లాలుగా మార్చే ఎంజైములు అన్నింటినీ కూడా ప్రోటీయేజులే అంటారు. పెప్టిన్లు, పెప్టోన్లు, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ వీటన్నింటినీ కూడా ప్రోటీయేజులనే అంటారు. నెక్స్ట్ బొప్పాయిలో ప్రోటీన్ ఉంటుంది, దాన్ని పాయిన్ అని అంటారు, లేదా పాపైన్ అని కూడా అంటారు అన్నమాట. నెక్స్ట్ అమైనో ఆమ్లాలకు మధ్యలో బంధాలు, పెప్టైడ్ బంధాలు ఉంటాయి. నెక్స్ట్ రక్త వర్గాలు ఏర్పడాలంటే కార్బోహైడ్రేట్ల వల్ల రక్త వర్గాలు అనేవి ఏర్పడినాయి. మరి శరీరంలోకి వ్యాధిజనక జీవులు వచ్చినప్పుడు వాటి మీద పోరాడడానికి
ప్రతిరక్షకాలు అనేది యాంటీబాడీస్ అనేది ఉత్పత్తి అవుతాయి. ఆ యాంటీబాడీస్ అన్ని కూడా ప్రోటీన్ల రూపాంతరాలే. అంటే ప్రోటీన్ల వలన ఆ యాంటీబాడీస్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రోటీన్లు ఏ పదార్థాల్లో అధికంగా ఉంటాయి అంటే చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టు. ఇది ఎగ్జామ్ కి ఇప్పుడున్న ట్రెండ్ లో ఎగ్జామ్ కి ఇవ్వడానికి ఆస్కారం ఉన్న బిట్టు. స్పైరులినా 60-70% ఆఫ్ ప్రోటీన్స్ ఈ స్పైరులినాలో ఉన్నాయి. అందుకే ఈ స్పైరులినాని టాబ్లెట్ రూపంలో తయారు చేస్తున్నారు. ఎందుకని అత్యధికంగా ప్రోటీన్లు ఉన్నాయి కాబట్టి. ఇవి ఎవరికి అందుబాటులో అంటే ఎవరికి ఇస్తారు అంటే, ప్రోటీన్ లోపం వల్ల క్యాషియర్ కర్ర అనే వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది కాబట్టి ఆ వ్యాధికి ఈ స్పైరులినా నుంచి తయారు చేసిన టాబ్లెట్స్ ని ఇస్తారు. నెక్స్ట్ సోయాబీన్ మాంసంలో ఎంత ఉంటుందంటే 40-50% ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. అందుకనే సోయాబీన్ ఏమన్నారంటే పేదవాడి మాంసము, సోయాబీన్ ని పేదవాడి మాంసం అనే. ఎందుకు అంటే సోయాబీన్ లో మాంసంలో దరిదాపులో ఒకటే ఉంటాయి కనుక. నెక్స్ట్ పుట్టగొడుగులో 21-35% ఉన్నాయి, చేపల్లో 15-25% ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి దీన్ని బట్టి ప్రోటీన్స్ ఉండేదాన్ని బట్టి రెండు రకాలు విభజించారు. అవి సంపూర్ణ ప్రోటీన్లు, అసంపూర్ణ ప్రోటీన్లు. వీటినే సంపూర్ణ ప్రోటీన్ పదార్థాలు అంటే ఏంటి, అసంపూర్ణ ప్రోటీన్ పదార్థాలు అంటే ఏంటి అని అడుగుతారు. ప్రీవియస్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ లా అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లో నీట్ గా ఇచ్చున్నారు. ఇలా బిట్టు కూడా అడిగారు, అడగడానికి కూడా అవకాశం ఉంది. సంపూర్ణ ప్రోటీన్ పదార్థాలు ఉన్నవి ఏవి క్రింది వాణిలో అని అడుగుతారు. చూడండి, మాంసము, గుడ్డు, పాలు, చేపలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే అవకాశము ఉంటుంది. మరి ఏవి అసంపూర్ణ ప్రోటీన్ పదార్థాలు అంటే, పప్పు ధాన్యాలు, చిక్కుడు గింజలు, పుట్టగొడుగులు అని చెప్పుకుంటాం. మామూలుగా మొక్కల నుంచి వచ్చే వాటిలో వేటిలో ఎక్కువగా ఉంది అంటే అప్పుడు మనం చిక్కుడు జాతి మొక్కలు ఏవి పప్పు ధాన్యాలు ఇచ్చేవన్నీ కూడా మనము ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయని చెప్పుకుంటాం. కానీ వీటి తర్వాతే ఆ పప్పు ధాన్యాలు, చిక్కుడు గింజలు, పుట్టగొడుగుల్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనము ప్రోటీన్ తయారవడానికి అమైనో ఆమ్లాలు అవసరం అని చెప్పాము. అమైనో ఆమ్లాలు ఏమంటారంటే క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు. ప్రోటీన్ యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు. ఒక గోడ తయారవ్వాలంటే ఇటుకలు పేర్చినప్పుడే గోడ తయారవుతుంది. అట్లాగే అమైనో ఆమ్లాల కలయిక వల్ల, పేర్చడం వలన ప్రోటీన్లు తయారవుతాయి. కాబట్టి అమైనో ఆమ్లాలను ఏమన్నారంటే ప్రోటీన్ యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాలు అన్నారు. మరి ఈ అమైనో ఆమ్లాలు మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 24 ఉన్నాయి. కానీ ప్రోటీన్ తయారీకి 20, కొన్ని చోట్ల 21 అని కూడా ఉన్నాయన్నమాట. అమైనో ఆమ్లాల ఉత్పత్తికి ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, గుర్తు పెట్టుకోండి. అమైనో ఆమ్లాలు తయారవడానికి ఏ విటమిన్ అవసరం? B6 విటమిన్, దాన్నే పైరాక్సిన్ అంటారు. ఏ విటమిన్ అవసరం అంటే చూడండి, B6 విటమిన్, దాన్ని పైరిడాక్సిన్ అంటారు. ఇది అమైనో ఆమ్లాల తయారీలో ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ చిన్న పిల్లల్లో ఉండే అమైనో ఆమ్లం హిస్టిడిన్, ఇది పెద్దవారిలో ఉండదు, కేవలం చిన్నపిల్లల్లోనే ఉంటుంది. ఈ అమైనో ఆమ్లాలను బట్టి మనకి మన శరీరంలో ఉన్న వాటిని బట్టి అంటే మన శరీరంలో తీసుకునేవి ఆల్రెడీ మన శరీరంలో ఉన్నవి ఉన్నవి కాబట్టి వీటిని బట్టి ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు, అనావశ్యకమైన అమైనో ఆమ్లాలు. ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు అంటే అవి మన శరీరానికి అవసరం, మన శరీరంలో ఉండవు, బయట నుంచి ఆహార పదార్థాల నుంచి మనం తీసుకోవాలి. అలాంటి వాటిని ఆవశ్యకమైన ఆమ్లాలు అంటారు. అనావశ్యకమైన ఆమ్లాలు అంటే ఆల్రెడీ మన శరీరంలో ఉంటాయి, అలాంటి వాటిని మనం బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక వాటిని ఏమంటారంటే అనావశ్యకమైన ఆమ్లాలు.